సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీపా మీద కూర్చోలా ఆ ఆ అయ్యో బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడివేడిగా వేసిస్తా అగో ఆ మురికి చిత్తూర వేస్తావా ఆ కడుక్కొని వేసిస్తా సాబ్దే ఆ ఆ వాటర్ తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ ఆ కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టి పుట్టాలి సార్ బైటపై ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి ఎవడా బటానిలమ్మి మా సుబ్బుగడా యా హార్డ్ జెంటిల్మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడో వాడు నీ కూతుని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయను ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా ఆడిన కూతుర్ని ఏం పోషిస్తాడండి వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న పిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలి పకిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను నమ్మను ఓ ఇప్పుడు కూడా నమ్మవా ఆ నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటున్నావు అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటి ఏమైనా అడిగావా ఏం చేసి సంపాదించావంది కాదు ఎంత సంపాదించావని ముఖ్యం ఇప్పుడు నేను లక్షాధికారి ఏమైంది ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు కూర్చోమంటావా ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తయ్య నన్ను చేసుకుంటదా ఆ అల్లుణ్ణి చేసుకోవడానికి ఐసి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బావుం తప్ప జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చినా చేసుకోని తెగే చెప్పేసింది నూరు ఆలుడు సార్ 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 నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడానికండి ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా అయ్ బాబాయ్ అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మేతేసి పాలు పితుకుతానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ఇంటి పనులు అన్ని చేస్తానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ట్రాక్టర్ తోల్తానండి ఫైన్ నెక్స్ట్ కోలక్ మాతేసి గుడ్లాడతానండి అక్కడ కోళ్ళు బాతులు ఉండవమ్మ నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పని కాకుండా ఏ పనైనా చేస్తానండి ఇది పట్టుకో వెరీ గుడ్ ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అన్నమాట నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండా విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం విమానం ఎందుకంటే డబ్బులు పోక నడిచిపోతాండి నడిచెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోర్ట్ నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యు రియల్లీ గ్రేట్ నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థాంక్స్ బ్రదర్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్ అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చనిపోయాడట అయ్యో పాపం ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్పడు బెదరు ఒక ఆడది పరాయమగారితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ చేతులెత్తి దండం పెట్టాలి మరీ పొగిడేకు నిజంగానే గొప్ప ఉండనుకుంటారు నీలా అర్థం చేసుకుని దొరకటం తన అదృష్టం ఇంతకీ అమ్మాయి ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈ లోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే
కంటైనర్ ఇవాళే పంపండి. ఆ ఓకే ఓకే. రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు. ఏమయ్యా పెద్ద మనిషి, నేను ఏ పాపం చేశాను? ఆ రోజున చంపించాలనుకున్నా. ఉద్యోగం ఇవ్వటం ఇష్టం లేకపోతే లేదు పరా అని చెప్పొచ్చుగా. ఈ విషయం మా ఎగరికి చెప్తే నా ఫ్రెండ్ ఇటు ఉంటాడు అని గుండె పగిలేస్తారు తెలుసా? నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే. అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను. నాకు చిన్న దెబ్బ తగిలితేనే గిలగిల ఆడిపోతాం మా అయ్యగారు. ఆయన నన్ను చంపమంటారా? నేను చెప్పేది నిజం, లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి? నీ ఆస్తి ఏమైనా నాకు కలిసి వస్తుందనా? నన్ను ఎందుకు చంపమంటారు? వాడి కూతుర్ని ప్రేమించినందుకు. ప్రేమిస్తే పెళ్లి చేస్తానన్నారుగా, డబ్బు సంపాదించి రారా అన్నారుగా. ఇదేమన్నా పాతాళ భైరవ సినిమానా? తోటరాముడు రాజకుమారిని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి. చూడు జరిగిందేదో జరిగింది, నీకింకా నౌకలున్నాయి కాబట్టి బతికి బయటపడ్డావు. మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు. నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు, కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు. అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా? ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్ళిచ్చారా? అందుకే చంపేమనుంటారు. నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేసుంటారు, నమ్మించేసుంటారు. ఎలా ఉంది బ్రదర్? అమ్మాయి నీకోసం పెట్టినట్టుంది బ్రదర్. నాకు దక్కుతుందంటావా? దేవుడే మిమ్మల్ని కలుపుతాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను. నిజంగా నువ్వు పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తా. మీ పెళ్ళి అయితే నా పెళ్ళి అవ్వదు. అదేంటి? అదే, మీకు పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అవుతుంటున్నా. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను. ముందు మీ పెళ్ళి అయిపోయినా ఉండే. అయితే పద కోరమావిడు వెళ్దాం. బ్రదర్ నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది. మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే, ఎవరన్నా గుర్తుపెట్టచ్చు. గుర్తుపడితే ఏంటి? ఇక్కడ రోడ్ తీసుకొచ్చి చెప్పేస్తాడు అనుకోవచ్చు. అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో, అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను. ఓకే అచ్చు. ఈ అబ్బాయి బోలక్ సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్. ధన్నాలయ్య గారు. అరే మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే. అవడానికి పంజాబ్ వాడి, అయినా పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి. అలాగా ఏం చేస్తుంటారు అక్కడ? రాజమండ్రి ఇన్నిస్పేటల మీద టైర్ లేపారు అండి. అంటే ఈ టైర్ మీద మీరేనా? ఇలాంటి తొక్కలో ఆకుల టైర్లు అమ్మితే మాకు ఎంత బొక్క? ఈ వారంలో ఏడోసారి బొక్కడం. చూడు బెదరు, టైర్ వెళ్ళి మేకు గుచ్చుకున్నా, మేకెల్ టైర్ గుచ్చుకున్నా, బొక్క టైర్కే, లోపల ఏదో మేకు ఉండదు చూడు. అయ్య బాబాయ్, మా దేవుళ్ళ బలే చేపారండి. నార్మల్, ఇప్పుడు వాడుకోవడం ఎందుకు? వెళ్ళి నాలుగు బొండాలు తీసుకురా. రే ఏరు బాబు, చాలా ఇంకా రెండు తీనా. ఇంకో నాలుగు తీరా, మిగిలితే మనం తాగొచ్చు. అలానే పైన తాగేసేనరా? అవును రే, అక్కడి నుంచి అడిగితే ఇక్కడ కనబడదు కదరా. సెల్లెందుకండి అశోక్ కాబోతున్నా. అదేంటి అలాగంట? నీకు ఇన్కమ్ ఫ్రీ, నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ, అందుకని చేశా. సర్లే, ప్రతి ఒక్కడికి సెల్ అంటే సీప్ అయిపోయింది. రాధ మనసు మారకుండా పెళ్లి చేస్తే రేపు తను ప్రేమించేది భర్త స్థానాన్ని కానీ నన్ను కాదు. నేను కోరుకునేది నన్ను నన్నుగా ప్రేమించే భార్యని. అందుకే కొన్నాళ్ళు ఇక్కడుండి తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఇంత జరిగా కూడా నా కూతుర్ని చేసుకోవడానికి వచ్చావంటే చిన్నవాడివేనా? నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబు. ఇదిగోండి. ఓ సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడలేని కూడా అన్న ఉన్నాడు కదండి, సెల్ ఫోన్ లేని వాడు లేడండి. అన్న నడిచొస్తే ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉంటాడు. నాకు కాపిటేషన్గా ఏమన్నా అట్టుకొచ్చేస్తున్నాడు. ఎర్ర సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా, రేటు కూడా పెంచలేదు కదా, మళ్ళీ వీడికి ఎవడకో సొట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా? ఈ చుట్టు కుదురు కాదు, నేను సిక్కు లబ్బాను బాబాయ్. అబ్బా బాబాయ్యను మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు, ఆ పిలిపిన అన్నాళ్ళు అయిందో. వెళ్ళి పని చూసుకో. ఎత్తలే పెద్ద, నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు అల్లుడు గారు. ఒకటి సరదాకి సంస్థాడితే సాకలితో ఒక్కటికి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి తోలతీరిపోతు. పుట్టు వన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ, దీనికి ఏళ్ళ పాళ లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట.